హాయ్ హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళైతే నేను నిన్న వీడియోలో చెప్పినట్టు మిడ్ మార్నింగ్ వీడియో స్టార్ట్ చేశాను, రికార్డ్ చేయడం కంటిన్యూ చేయడం కుదరలేదు. అరే ఎలా రేపు వీడియో ఏం పెడదామా అని మార్నింగ్ లేచి అనుకుని, సరే ఏది మన లైఫ్లో జరిగిందో అదే షేర్ చేద్దాం అనుకున్నా. సో నిన్న 11కి నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. ఒక పక్క ఇడ్లీకి దోశకి బ్యాటర్ కూడా ఈ వీక్కి రిలేటెడ్గా రుబ్బేసుకొని, సో లంచ్లోకి ఉల్లిపాయ పులుసు అండ్ బీరకాయ ఉల్లిపాయ కూర చేశాను అనమాట. ఇంకా డిన్నర్ కూడా అదే తినేసాము, అన్నీ ఉండిపోయాయని చెప్పి విత్ సమ్ పాపడ్. మొత్తానికైతే మండే ఎక్స్ట్రీమ్లీ టైర్సమ్ అనే చెప్పాలి. మార్నింగ్ 5కి కాళ్ళకి చక్రాలు కట్టుకొని గిరగిరగిరగిర తిరిగాను రాత్రి 10 దాకా. సో చివరికి రాత్రి 10 o'clock ఏం చేశాను తెలుసా? అంట్లన్నీ తోమి స్టవ్ క్లీన్ చేసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేశాక జెప్టోలో ఈవినింగ్ ఏదో ఆర్డర్ చేస్తూ గాజర్ కనిపిస్తే, ఈ సీజన్లో అసలు క్యారెట్ హల్వానే చేయలేదు, అదేదో పెద్ద పాపను చుట్టుకున్నట్టు చూడండి, అందుకని వెంటనే తెప్పించేశాను. మా ప్రణవ్యకి కూడా మేము పెడుతూ ఉంటాం, అన్ని రకాలు అలవాటు చేశాను కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్. సో నాకు పెద్దగా ఏంటంటే టూ స్వీట్గా అనిపిస్తుంది ఎప్పుడు గాజర్ హల్వా చేసినా. మా ఇంట్లో అంటే నువ్వు పర్ఫెక్ట్గానే వేసావు, నీకే అలా అనిపిస్తుంది అని. మొత్తానికైతే గాజర్ తరిగి తురిమేసుకొని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. వెంటనే చేయాలి న్యూట్రిషన్ అన్నీ అంటాం, ఇది ఉడికినంతసేపు దాంట్లో ఉన్నవన్నీ పోతాయి ఎలాగో, నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎలాగో అన్హెల్దీగానే తినబోతున్నాం దీన్ని అని ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకున్నా. యాజ్ యూజువల్గా మార్నింగ్ అరౌండ్ 5 o'clockకి మనం లేచి బ్రష్ అంతా చేసుకొని మాప్ పెట్టుకుని అన్నీ చేసేటప్పటికి 6:15 మధ్యలో చక్కగా సూర్యోదయం చూడడం జరిగింది. ఎంత బాగుందో, నేను అప్పుడెప్పుడో మా బీచ్లో చూస్తాం కదా వైజాగ్లో, నాకు ఆ ఫీలింగే వచ్చింది. పల్లెటూర్లలో చూడండి, రెండు చెట్ల మధ్యలో సన్ ఇలా వస్తుంటే క్లౌడ్స్ ఇలా మధ్యలో వచ్చి ఎన్నో డ్రాయింగ్స్ ఇమేజెస్ మనం గూగుల్లో కూడా చూస్తాం, అచ్చు అలాంటి దర్శనమే జరిగింది నాకు ఈరోజు. నేనైతే థరోలీ ఎంజాయ్ చేశాను. మొత్తానికైతే ప్రణవ్యకి నేను బేబీ దోశలు వేసి కారప్పొడి వేసి ఇచ్చేసాను, సో దట్ తనకి తినడానికి ఈజీగా ఉంటుంది. ఒక 10-15 minute బ్రేక్కి అంతకంటే అవసరం ఉండదు, తను లంచ్కి ఇవాళ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. నిన్న వీడియోలో వెడ్నెస్డే నుంచి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు సర్క్యులర్ ఈవినింగ్ పంపించారు ట్యూస్డే నుండి హాఫ్ డేస్ అని చెప్పి. ఇవాళంటే కొంచెం 1:15 మధ్యలో వచ్చింది, కానీ అందుకే నా వ్లాగ్ లేట్ అయిపోయింది కొంచెం. ఇవాళ పొద్దున్న మేము బయటకు వెళ్ళి రావడం అన్నీ జరిగేటప్పటికి, సో లంచ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ఈ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. పొద్దున్నే లేచి ఈ టాటూలు వదిలించే పనిలో ఉన్నాను. నిన్న స్కూల్ నుంచి రాగానే బెడ్రూమ్లో కూర్చొని పువ్వులు వేసుకొని ఫ్లవర్ డ్రెస్ వెతుక్కొని వేసుకొని అన్నీ ఫ్లవర్ ఫ్లవర్ థీమ్లో ఉంది. ఏంటంటే ఫ్లవర్ డే అనేదో అది క్రియేట్ చేసిందా నిజంగా నిన్న ఫ్లవర్ డే అని నాకు తెలీదు. ఇది 80% వదిలిందంటే కొబ్బరి నూనె రాసాను. కొబ్బరి నూనె రాసి పామి సోప్ బాడీ వాష్ ఇంకి ఏది వాడానంటే అసలు నాకు తెలియదు. చివరికి నా గోల్డ్ పెట్టి కూడా గోకితే కానీ వదలలేదు. ఇవి స్కెచెస్ అయితే పోయేది, అది బ్రష్ పెన్స్తో వేసేసుకుంది. సో ఫుల్ కొబ్బరి నూనె ఎంత పూసినా నా వల్ల కాలేదు. సో ఇంకొక ఈవినింగ్ స్నానం చేయించేసేటప్పుడైతే పోవచ్చు అన్నమాట. ఇలాంటివి ముద్దు వస్తాయి చూసేటప్పుడు, ఎంత పర్ఫెక్ట్గా వేసుకుందో లెఫ్ట్ హ్యాండ్ మీద రైట్ హ్యాండ్తో, రైట్ హ్యాండ్ మీద లెఫ్ట్ హ్యాండ్తో. కానీ కోపం వచ్చేస్తుంది స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఉంటే మాత్రం. వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి డైరీలో రాస్తారేమో అని ముందే నాకు భయం అనమాట. మనం ఎవరినైనా క్వశ్చన్ చేసేలా ఉండాలి, ఎవరు మనల్ని క్వశ్చన్ చేసేలా ఉండకూడదు స్కూల్లో అన్న కాన్సెప్ట్లో ఉంటాను. చూస్తున్నారు కదా పామి పామి అమ్మ యూఆర్ హర్టింగ్ మై హ్యాండ్స్ అంటుంది అనమాట. మొత్తానికి ఇంకా నిద్రలోనే ఉంది. మా ఇంట్లో 6:30కి దండకం మొదలవుతుంది, శుభోదయ దండకం. అక్కడ లేవడానికి 7:20 మధ్యలో లేస్తుంది అనమాట. మండే థర్స్డే 7:20, ఎందుకంటే స్పోర్ట్స్ యూనిఫామ్ ప్యాంట్ అండ్ టీషర్ట్ తొందరగా వేసేసుకోవచ్చు. మిగతా రోజుల్లో కొంచెం స్కర్ట్ బ్లౌజ్ అన్నీ కాబట్టి టేక్స్ టైం.
ప్రణవి అని వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి పికప్ డ్రాప్ 90% అతనే చేసుకుంటున్నారు. అందుకని చెప్పి మనం హాయిగా ప్రణవ్య వెళ్ళిన తర్వాత ఇవాళ పూజ అంతా చేసుకున్నాను. ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు భీష్మేకాస్ అని కూడా తెలీదు. బేసిక్లీ నేను సంకల్పం చదువుకోను కదా రోజు, అందుకని నాకు తెలియట్లేదు. మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతమో లేకపోతే ఏదైనా సంకటహర చతుర్థి ఇలాంటివి ఉన్నప్పుడు సంకల్పం చెప్పుకుంటాను అన్నమాట. ప్రశాంతంగా అయితే పూలన్నీ కోసుకొని తెచ్చుకుని దీపం అయితే పెట్టుకున్నాను. నాకు ఎలా తెలిసింది మరి భీష్మేకాసి అంటే, ఈ వ్లాగ్ చూడండి చెప్తాను. బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఈలోపు గుల్ల శనగపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం వేసి పచ్చడి అయితే గ్రైండ్ చేసేసుకున్నాను. దానిలో నార్మల్గా మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, జీలకర్రతో పోపు అయితే పెట్టేశాను. ఈవినింగ్ కూడా డిన్నర్లోకి కూడా ఇది సరిపోతుంది. చింతపండు కూడా వేసుకోవడం వల్ల నిలవ ఉంటుందండి. చింతపండు వేయకపోతే ఆ పూటే తినేయాలన్నమాట. ఇది మొత్తానికైతే నాకు దోశలోకి ఇది టైట్గా అంటే మరీ ఇలా జారిపోతున్నట్టు కాకుండా ఉంటే నాకు, నేను ఎంజాయ్ చేస్తాను. చక్కగా ఒకటికి మినప్పప్పు ఒకటి తీసుకుని మూడు బియ్యం తీసుకుంటే, మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు, పలచగా కావాలంటే అంటే కరకరలాగా కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు. ఎక్సలెంట్ దోశలు అయితే వస్తాయి. నేనైతే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను లంచ్కి ఏమేం కావాలి అని. ఎందుకంటే 9:30 మా తమ్ముడు వస్తానన్నాడు, అందరం కలిసి చీరియాల టెంపుల్ వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. సో మామూలుగా ప్లాన్ మాకుండేది, వాడు ఏదో పని మీద మా ఆయన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వస్తాను అని అంటే నేను చెప్పా ఇలా మేము టెంపుల్కి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావా అని, శుభ్రంగా వస్తాను అన్నాడు. వాడు యాక్చువల్గా ట్యూస్డేస్ సాటర్డేస్ ఫుడ్ తినడు. ఒక్కొక్కసారి అది 5 ట్యూస్డేస్ అనుకుంటాడు, 11 అలా ఏదో ఒకటి వాడు పెట్టుకుంటూ ఉంటాడనమాట. సో 9:30 కల్లా వచ్చేసాడు వాడు. వాడు వచ్చే లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకొని చక్కగా లిప్ బామ్ అండ్ ఇది ఒక మా ఫ్రెండ్ విజయవాడలో నేబర్ అనమాట, తను పేజ్ స్టార్ట్ చేశాను కొనొచ్చు కదా నా దగ్గర అంటే వాట్సాప్లో ఆర్డర్ చేశాను నవరాత్రి డే 1. నాకు చాలా ఇష్టం ఈ మోడల్, చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చూశాను. నాకు సమ్వేర్ అరౌండ్ 700-800కి తను పంపించిందనమాట. మొత్తానికైతే మేము బయలుదేరిపోయాము చీర్యాల టెంపుల్కి వెళ్ళాము, చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నెలకు ఒకసారి అయినా మేము ఈ గుడికి వెళ్తూనే ఉంటామండి, మాకు కొంచెం దగ్గరే అని చెప్పచ్చు. సో మాకు వెళ్ళిన తర్వాత ఎప్పుడు మేము వీక్ డేలో వెళ్తాం కదా, ఒకళ్ళు ఇద్దరు కంటే కనిపించరు. లాస్ట్ టైం కూడా ఏకాదశికే వెళ్ళాం అనమాట, వ్రతాలు జరుగుతున్నాయి సత్యనారాయణ స్వామి వ్రతం. ఇవాళ వ్రతం ఏం కనపడలేదు కానీ మనుషులు ఎక్కువ వస్తున్నారు. ఏంటండి స్పెషల్ ఇవాళ అని అడిగితే భీష్మ ఏకాదశి అన్నారు. అరే అనుకున్నాను నేను, చూసుకోలేదు అని. సో భీష్మ ఏకాదశి రోజు చక్కగా విష్ణుమూర్తి దర్శనం కూడా, మనకి విష్ణు స్వరూపమే కదా లక్ష్మీ నరసింహస్వామి, దర్శనం కూడా చక్కగా చేసుకున్నాం. ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందండి లోపలైతే. ఇంకా లోపల నేను ఇలా ఫోన్ పెట్టేమి షూట్ చేయలేదు. ముందర అందరూ తాబేళ్ళని ఫోటో తీస్తారు ప్రతిసారి, నేను అసలు ఎప్పుడు కార్లోనే ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాను అనమాట. ఈసారి ప్రసాదం కూడా కొనుక్కోలేదు, హెవీ బ్రేక్ఫాస్ట్ చేసాము అని చెప్పి. ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సైడ్ వ్యూ చాలా బాగుంటుంది. మరి ఇది ఏం చెరువో నదో ఏంటో తెలీదు, ఒక ఆర్టిస్టిక్ ఇలాగే ఉంటుంది డ్రాయింగ్ లాగా. వచ్చిన తర్వాత తోటకూర కూర, క్యారెట్ ఫ్రై చేశాను ప్రణవ్యకి. ఆ రెండు కూరలు కలిపితే ఫ్లాగ్ లాగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తుంది అని రసం చేసి క్యారెట్ హల్వా కూడా కుక్ చేసేసాను. మా వాళ్ళందరూ నేను ఈ వీడియోకి వాయిస్ ఇస్తుంటే ఐస్ క్రీమ్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ విత్ క్యారెట్ హల్వా ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇది వాళ్ళ వ్లాగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వాయిస్ కొంచెం గరగరలాడుతోందండి, ఏమీ అనుకోద్దు. మళ్ళీ ఒక వీడియోలో మంచిగా హెల్దీగా అయిపోయినప్పుడు కలుద్దాం. బాయ్.